ఖచ్చితంగా అందుతున్నాయిగా అనిపిస్తుంది. ఏ రకంగా చూసేది ఏంటి, ఆ ప్రతిభాషంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు వర్క్ మాత్రం చాలా బాగుంది. జగన్ పరిపాలన అనేది మాత్రం కొత్తగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఆ వ్యవస్థ వల్ల ఎక్కడెక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు రానున్న కాలం ఇంకా మెరుగుపడుద్ది. ఇప్పుడు పరిపాలన అనేది మూడు వైపులా ఉంటే అందరికీ మంచిగా జరుగుతుంది. వ్యతిరేకం ఏముంది, వ్యతిరేకం ఉంది. ఇప్పుడు అక్కడ అక్కడ అక్కడైనా సరే మన ప్రజలే కదా, అక్కడ అక్కడ వ్యవస్థలు ఏమైనా మనం నిలబడుతూ ఉంటే అక్కడ మెరుగుపడుతూ ఉంటాయి వాళ్ళకి. ఇక్కడవి ఇక్కడ మూడు వైపులా రాజధానులు ఉంటున్నాయి కదా, దాని ఇబ్బంది అభివృద్ధి దిశే మాట్లాడుకోవడానికి భాష ఇంగ్లీష్ అనేది ఎక్కడికైనా వెళ్ళినా సరే బతకడానికి మరో భాష అది. మంచి నిర్ణయం కాదని అంటే అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ మంచి నిర్ణయం కాదంటున్నారు. వాస్తవానికి ఏంటంటే మూడు రాజధానులను పెట్టడం అనేది మంచి నిర్ణయమే. సమస్యలు తెలుసుకుని ఉంటారు, తర్వాత వచ్చే తర్వాత వారు ఒకవేళ ఎప్పుడైనా అధికారంలో వచ్చినాడో ఆ సమస్యలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ప్రజల తరపు నాయకుడు కదండి, ప్రజల తరపు నాయకుడు కాబట్టి తిరిగి చేయగలచ్చు, చేస్తారేమో. అన్నీ నచ్చిన పథకాలే అందరికి, నాకు రాకపోయినా ఇతరులకి పేదలకి అండగా ఉండే పథకాలే అన్నీ. నాకు ఒక మేలు జరిగితేనే నేను ఆయన్ని మెచ్చుకోవటం కాదు, ఇతరులకు జరిగినా నేను మెచ్చుకునే పథకాలు మిగిలినాయి అన్నీ. అది నిజం కాదండి, నిజం కాదు. ఇక ఆయనకి ఫ్యూచర్ లేనట్టేనండి. వాళ్ళు ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. వాళ్ళు మాట్లాడిన మాట మీద వాళ్ళు స్టాండింగ్ అయ్యే మనుషులు కాదు, మాట తప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట నిలబడే మనిషి కాబట్టి అతనికే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అన్ని విషయాల్లో టీడీపీ అట్లాగే ఉంది, ఇది కూడా అట్లాగే ఉంటుంది. కానీ సక్సెస్ అవుద్ది, ఇవాళ కాకపోతే రేపైనా దాన్ని సక్సెస్ అవుద్ది. కక్ష సాధింపు అంటే ఇప్పుడు అవినీతి మీద ఏదైనా ఎంక్వైరీ పెట్టి ఇట్టం కక్ష సాధింపు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.